శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు జాబిలి తెలుగు పాఠ్యపుస్తకం 3వ తరగతి 8వ పాఠం పేజీ సంఖ్య 81 నుండి 87 వరకు మతిమరుపు ఈగ పేజీ సంఖ్య 82 అనగా 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 ఓ ఈగ ఓ రోజున ఆ ఈగ ఇల్లు అలుకుతూ అలుకుతూ తన పేరే మరిచిపోయింది నా పేరే మరిచిపోతే ఎట్లా నా పేరు ఏమిటి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ పెరట్లోకి పోయింది చెంగున ఎగిరే ఓ లేగదూడ ఎదురైంది ఈగ దాన్ని ఆపి చెంగున ఎగిరే లేగమ్మ నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది ఈ మాటకు లేగదూడ నీ పేరా నాకేం తెలుసు మా అమ్మను అడిగి చూడు అంటూ చెంగున ఎగిరి వెళ్ళిపోయింది ఈగ ఎగురుతూ ఆవు ముందు వాలింది ఆవుతో బతిమిలాడుతూ ఇట్లా అన్నది చెంగున ఎగిరే లేగమ్మ లేగను కన్నా ఆవమ్మ నా పేరేమిటో చెప్పమ్మ ఆ మాటకు ఆవు తెల్లబోతూ నీ పేరా నాకేం తెలుసు అయినా నన్ను మేపే ఆ మల్లన్నను అడిగి చూడు అంటూ తల తిప్పుతూ తన తొవ్వలో తాను వెళ్ళిపోయింది చెంగున ఎగిరే లేగమ్మ లేగను కన్న ఆవమ్మ ఆవును మేపే మల్లన్న నా పేరేమిటో చెప్పన్న అని జాలిగా అడిగింది మల్లన్న కొంచెం సేపు ఆలోచించి నీ పేరా నాకేం తెలుసు ఆ నీడనిచ్చే చెట్టును అడుగు అని సలహా ఇచ్చెండు ఈగ దబదబా ఎగిరింది చెట్టు ముందర పాలింది చెంగున ఎగిరే లేగమ్మ లేగను కన్నా ఆవమ్మ ఆవును మేపే మల్లన్న నీడనిచ్చే చెట్టమ్మ నా పేరేమిటో చెప్పమ్మ పేజీ సంఖ్య 83 అని చెట్టు చుట్టూ తిరిగి బేలగా అడిగింది ఆ మాటకు చెట్టు నీ పేరా నాకేం తెలుసు నా నీడన పడుకున్న ఆ గుర్రాన్ని అడిగి చూడు అని సలహా ఇచ్చింది ఈగ అక్కడనే ఉన్న గుర్రాన్ని చూసి చెంగున ఎగిరే లేగమ్మ లేగను కన్న ఆవమ్మ ఆవును మేపే మల్లన్న నీడనిచ్చే చెట్టమ్మ చెట్టు కింద ఓ గుర్రమా నా పేరేమిటో చెప్పమ్మ అని అడిగింది ఆ మాటకు గుర్రం ఈగను ఎగాదిగా చూసి నీ పేరా నాకేం తెలుసు నా కడుపులో ఉన్న పిల్లను అడిగి చూడు అన్నది వెక్కిరింపుగా ఈగ వెంటనే చెంగున ఎగిరే లేగమ్మ లేగను కన్నా ఆవమ్మ ఆవును మేపే మల్లన్న నీడనిచ్చే చెట్టమ్మ చెట్టు కింద ఓ గుర్రమ్మ గుర్రం కడుపులో పిల్లమ్మ నా పేరేమిటో చెప్పమ్మ చెప్పమ్మ అని నోరారా అడిగింది అడుగంగనే కడుపులోని గుర్రం పిల్ల ఇహిహి నీ పేరా ఈగ కదూ ఇహిహి అంటూ నవ్వింది ఈగ హమ్మయ్య అనుకుంటూ అవును ఈగ కదా నా పేరు ఈగ కదా నా పేరు ఇంకా యాదిమరువ ఈగ అంటే ఈగనా ఊరువాడ ఏలనా అంటూ గిర్రున తిరిగి ఇంట్లోకి తుర్రుమనిపోయింది ఎందుకో తెలుసా సగంలో ఆపేసిన ఇల్లు అలకటానికి